ఇప్పుడు సుభద్ర గర్భవతి మీరు తనకి ఎదురు పడితే కోపంలో ఎమోషనల్ అవుతుంది స్ట్రెస్ ఫీల్ అవుతుంది అది తల్లి బిడ్డకు ఇద్దరికి మంచిది కాదు మర్యాదగా ఇక్క నుంచి వెళ్ళిపోతే అదే అందరికి మంచిది కాదని ముందుకు వెళ్ళాలని చూస్తే అయిన వాళ్ళని కూడా చూడండి ప్రవర్తిస్తుందని అసలు ఊహించలేదు వదినా అన్నయ్యే నా ప్రాణం అన్నయ్యే నా సర్వస్వం అన్నయ్య కోసం ఏమైనా చేస్తాను అనే అక్క ఇవాళ్ళ మనం చూడడానికి వస్తే అసలు కలవటమే ఇష్టం లేదు అంటుందా నాలుకకు నరం ఉండదర్చిన దానికి బంధాలతో బంధుత్వంతో సంబంధం లేదు ఎంత మాటొస్తే అంత అనేస్తుంది అలుడు నిజంగానే సుభద్ర వాళ్ళని కలవడం ఇష్టం లేదందా లేదత్తయ్య అసలు వాళ్ళు వచ్చిన విషయం సుభద్రకి నేను చెప్పలేదు విషయం చెప్తే ఎక్కడ సుభద్ర వచ్చి వాళ్ళని కలుస్తుందో అని చెప్పలేదు మంచి పని చేసావాలడు సుభద్రా అప్పుడే స్పృహ వచ్చిందమ్మా ఇప్పుడు ఎలా ఉంది పర్వాలేదు బానే ఉంది ఏంటిది జున్ను పద అర్చన నా ఫోన్ లోపలే మర్చిపోయాను నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి తీసుకొస్తాను జున్నా ఎవరు పంపించారు అంటే అది సుభద్ర మన గౌరీ తీసుకొచ్చింది గౌరీ తెచ్చిందా ఆయన గౌరీ తీసుకొచ్చిన వస్తువుల్ని ఎందుకు ఇంట్లో పెడుతున్నారు మళ్ళీ ఏం విషయం కల్పిందో ఏంటో వదినా ఎంతసేపు అయిందొచ్చి రా కూర్చుందు గాని ఏంటి సుభద్ర మేం వెళ్ళిపోయామనుకుని కిందికొచ్చావా వెళ్ళిపోయారనుకోవడం ఏంటదినా మిమ్మల్ని చూస్తున్నదే ఇప్పుడు నీ మనసులో ఉన్నదంతా చెప్పించి ఇంకా ఎందుకు సుభద్ర ఈ దొంగ ప్రేమలు వదినా నువ్వేం కంగారు పడుకు మేమేం డిస్టర్బ్ చేయడానికి రాలేదు నా ఫోన్ మర్చిపోయాను తీసుకెళ్దామని వచ్చాను ఓ ఎందుకు వచ్చిందా అది వదినా అసలు ఏమైంది వదినా అప్పుడే వెళ్ళిపోతున్నావేంటి ఇక్కడే ఉండడం మా వల్ల కాదు సుభద్ర అర్చన వెయిట్ చేస్తుంది వెళ్ళొస్తాను అర్చన కూడా వచ్చిందా మరి లోపలికి రాకుండా బయట ఏం చేస్తుంది మనసు విరిగిపోయింది
అర్థమైంది వదనకి అలా మాట్లాడుతుందేంటి అదో పెద్ద కథలేవే అది తీరిగ్గా తర్వాత చెప్తాలే తర్వాత చెప్పడం ఏంటి వదన ఏమైనా అన్నావా ఇది మరీ బాగుందే మీ వదన వెళ్ళిపోతే దానికి కూడా నేనే కారణం అవుతానా ఇంకా వేరే పనే లేదా ఏమీ అనకపోతే వదన ఎందుకు వెళ్ళిపోతుంది సుభద్ర వాళ్ళకి ఏదో పనుండి వెళ్ళిపోతున్నారు దానికి కూడా కంగారు పడాలా ఇలా ప్రతిదానికి టెన్షన్ పడే కదమ్మా పరిస్థితి ఎంతవరకు తీసుకొచ్చావ్ డాక్టర్ గారు నువ్వు ఏ విషయం గురించి ఎక్కువ ఆలోచించకూడదు పూర్తిగా రెస్ట్ తీసుకోవాలని చెప్పారు మనం వచ్చామని తెలిస్తే ఎగిరి గంతేసే అక్క ఇలా కలవడమే ఇష్టం లేదని పైనే ఉండిపోవడం ఏంటి రాలేదని ఎవరు చెప్పారు ఏంటి వదన నువ్వు అనేది సుభద్ర కిందికొచ్చింది ఎప్పుడొచ్చింది అయినా గదిలో రెస్ట్ తీసుకుంటుంది అన్నారు కదా అదంతా ఒట్టి నాటకం సుభద్రకి కింద హాల్లో జరిగిందంతా తెలుసు తను కావాలనే మనల్ని కలవలేదు మనం వెళ్ళిపోయామనుకొని కాసేపాగి కిందకొచ్చింది ఫోన్ తీసుకోవడానికి వెనక్కి వెళ్ళినప్పుడు చూశాను అక్కని చూసిన దానివి మౌనంగా ఎందుకున్నావు వదిన అక్కడే అక్కని అడగలేకపోయావా ఎందుకిలా పిచ్చి పట్టినల్ల ప్రవర్తిస్తుందో ఎలా అడగమంటావు అర్చన ఇంకా ఏం మిగిలిందని అడగమంటావు వాళ్ళన్నయ్య ఎంతో ప్రేమగా పంపించిన జున్నుని నేలకేసి విసిరి కొట్టింది అలాంటి మనిషితో ఇంకా ఏం మాట్లాడమంటావు అందుకే మౌనంగా వెనక్కొచ్చేశాను ఏంటోది నన్ను వనేది జున్ను విసిరి కొట్టడం ఏంటి కళ్ళు మూసుకున్న వాళ్ళకి లోకమంతా చీకటిగానే కనిపిస్తుంది అర్చన ఆ చీకటిని నిజమని నమ్ముతారు కళ్ళు తెరిస్తే కాని వాస్తవం వాళ్ళకి అర్థం కాదు అక్క సంగతి వదిలే వదిన ఇప్పుడు అన్నయ్య పరిస్థితి ఏంటి అక్కకు తన మీద ఎలాంటి కోపం ద్వేషం లేదని చాలా సంతోషంగా ఉన్నాడు అదంతా తన భ్రమ అక్క అన్నయ్యను క్షమించలేదు తను చేసిన పని మర్చిపోలేదని అన్నయ్యకి ఎలా చెప్తాం ఒకవేళ ధైర్యం చేసి చెప్పినా ఆ నిజం విని అన్నయ్య తట్టుకోగలడా మీ అన్నయ్యకు సుభద్ర అంటే పంచప్రాణాలు సుభద్ర తనని ద్వేషిస్తుంది దూరం పెట్టాలని చూస్తుందని తెలిసిన మరుక్షణం ఆయన గుండె పగిలిపోతుంది అందుకే ఈ విషయం మన ఇద్దరి మధ్యనే ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ జరిగిన సంగతి ఆయనకి తెలియడానికి వీల్లేదు పద నీ మనసులో ఉన్నదంతా చెప్పించి ఇంకా ఎందుకు సుభద్ర ఈ దొంగ ప్రేమలు అర్చన కూడా వచ్చిందా మరి లోపలికి రాకుండా బయట ఏం చేస్తుంది మనసు విరిగిపోయింది సుభద్ర భోంచేసావా లేదు ఏ ఆకలేయడం లేదు అదే ఎందుకు ఏముంది ఇంకా వాళ్ళ అన్నయ్య గురించి ఆలోచిస్తున్నట్టుంది అత్తయ్య చెప్పింది నిజమా లేదు నేను ఆలోచిస్తున్నది మా వదన గురించితే ఏంటి మీ వదన గురించి ఆలోచిస్తున్నావా మీ అన్నయ్య గురించి టెన్షన్ పడటం అయిపోయింది ఇప్పుడు మీ వదన వంతా ఎప్పుడు ఎవరో ఒకరి గురించి బాధపడటం భయపడటం తప్ప నీకు వేరే పనే ఉండదా సుభద్ర అలా అంటావేంటి దేవ్ ఇప్పుడు నేనేం తప్పు చేశాను తప్పు కాక మరింకేంటి ఎక్కువగా ఆలోచించకు ఎక్కువగా మెంటల్ స్ట్రెస్ తీసుకోవద్దని చిలక్కి చెప్పినట్టు చెప్పాను విన్నావా నా మాట
ప్రతి చిన్న విషయానికి ఓవర్గా రియాక్ట్ అవడం, స్ట్రెస్ తీసుకోవడం, వీక్ అయిపోవడం. నువ్వు చేసిన దానికి డాక్టర్ వచ్చి మా క్లాస్ పీక్ వెళ్ళింది. కడుపుతో ఉన్న మనిషిని ఎలా చూసుకోవాలో తెలీదా అంది. అది కదా దేవ్, మా వదిన ఇంటి వరకు వచ్చి నాతో సరిగా మాట్లాడకుండా వెళ్ళిపోయింది. అసలు ఎందుకు వచ్చిందో, ఏమైందో అని ఆలోచిస్తే తప్పేంటి? తప్పే. నీ గురించి పట్టింపు లేని వాళ్ళ గురించి, నువ్వంటే లెక్కలేని వాళ్ళ గురించి ఆలోచించడం, నీ ఆరోగ్యాన్ని నాశనం చేసుకోవడం తప్పే. నేనంటే లెక్కలేని వాళ్ళ? ఎవరు? ఇంకెవరు, మీ ముద్దుల వదినే. వదినా? వదినే. ఏదో పని మీద ఇటువైపుగా వచ్చిందంట. ఇంత దూరం వచ్చాను కదా, కలవకుండా వెళ్తే మాట వస్తుందని ఇంటికొచ్చిందంతే. వచ్చి రాగానే సుభద్ర ఎక్కడుంది, కలిసి అర్జెంటుగా వెళ్ళిపోవాలని అంది. సుభద్ర ఆరోగ్యం బాగోలేదు, గదిలో పడుకుంది. కాసేపు వెయిట్ చేసి శిరీషా అన్నానంతే, ఒక్కసారిగా నా మీద విరుచుకుపడింది. నేనొస్తే కూడా లేచి రాలేనంత అహంకారమా సుభద్రకి? ఆఫ్టర్ ఆల్ డాక్టర్ అయిన సుభద్రకి అంత పొగరుంటే కొన్ని కోట్లకు అధిపతి నేను, నాకెంత పొగరుండాలని చెప్పి బూతుల వర్షం కురిపించిందంటే నమ్ము. ఇవన్నీ నీకు చెప్తే నువ్వెక్కడ బాధపడతావునని చెప్పలేదంతే. అయిపోయిందా? నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? మా వదిన గురించి నువ్వు చెప్పిందల్లా నమ్మడానికి నేనేమైనా పిచ్చిదాన్ని అనుకుంటున్నావా? నువ్వు మా వదిన గురించి ఎన్ని పుకార్లు చెప్పినా నేను అస్సలు నమ్మను. పోనీ, మీ ఆయన చెప్తే నమ్ముతావా? ఏంటి అల్లుడు, జరిగింది ఇదే అని కాస్త నీ నోటితో నువ్వే చెప్పు. నువ్వు చెప్తే గాని సుభద్ర నమ్మేటట్లు లేదు. అవును సుభద్ర, అత్తయ్య చెప్పింది నిజం. మీ వదినకి నీ మీద నువ్వు ఊహించుకున్నంత ప్రేమేం లేదు. నో, నేను నమ్మను. మా వదిన నా మీద కోపడిందంటే నేను అస్సలు నమ్మను. ఇదే ఈ పిచ్చి నమ్మకమే వాళ్లకు అలసైపోయింది. ఇప్పుడు మీ వదిన పాత మనిషి కాదే, పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడంటే మీ దగ్గర 1000 ఎకరాల ఆస్తి ఉండేది కాబట్టి అణిగి మణిగి ఉండేది. ఇప్పుడు ఆస్తి మొత్తం పోయింది కదా, అందుకే నిన్ను తీసి పారేసినట్టు చూస్తుంది. మీ అన్నయ్య అంటే కట్టుకున్న భర్త కాబట్టి కలిసింటుంది, కానీ లేకపోతే మీ ఇద్దరిని ఎప్పుడో ఎండలో నిలబెట్టేది. ఎప్పటికైనా వాళ్ళ గురించి ఆలోచించడం మానే సుభద్ర. నీ జీవితం మీద దృష్టి పెట్టు, నీ ఆరోగ్యాన్ని కాపాడుకోమ్మా. వీడు వెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా రాలేదేంటి? కొంపదీసి ఈ పూటకి వాళ్ళని అక్కడే ఉండమని చెప్పిందా ఏంటి? శిరీష, సుభద్రని కలిశారా, మాట్లాడారా? నా మీద తనకి ఎటువంటి ద్వేషం లేదన్న విషయం మీకు అర్థమైందా? ఇంట్లోకైనా రాణిస్తారా, ఇక్కడే నిలబెట్టేస్తారా? రండి 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 రామ్మా. ఇప్పుడు చెప్పు, ఏముంటుంది సుభద్ర చెప్పు. శిరీష,
ఏమంటుంది చెప్పు. సుభద్రే వందంటే అలా చూసుకుంటున్నారేంటి? ఏమంటుందండి? వచ్చి రాగానే ఎలా ఉన్నా ఉదనా, ఎలా ఉన్నా అర్చన అంటూ ఒక్కటే ఆపి అయితా. తన ప్రేమతో మా ఇద్దరి ప్రాణాలు తోడేసిందంటే నమ్మండి. మరేమనుకుంటున్నావు? అది నా సుభద్ర అంటే. తను చిన్నప్పటి నుంచి అంతే. ఎదుటి వారిని ప్రేమించడం తప్ప ద్వేషించడం తెలియని మనిషి. నేనే ఎన్నోసార్లు నా మూర్ఖత్వంతో తన్ని బాధ పెట్టాను, తన మనసు కష్టపెట్టాను. సుభద్ర మాత్రం అవేవి మనసులో పెట్టుకోకుండా నా మీద ప్రేమ చూపిస్తూనే ఉంది. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో, సుభద్ర నాకు చెల్లెలిగా పుట్టింది. ఒక్కొక్కసారి నాకే అనిపిస్తుంది, సుభద్రకున్నంత సహనం నాకు లేదే, సుభద్రకున్నంత ఓర్పు నాకు లేదే అని. అవునండి, సుభద్రకు చాలా ఓర్పుంది. తనకు ఇష్టం లేని వాళ్ళు ఎదురుపడితే ఎక్కడ వాళ్ళు ఇబ్బంది పడతారు అని చాటుగా ఉండి చోద్యం చూస్తుంది తప్ప ఎదురుపడి వాళ్ళని బాధ పెట్టదు. మీరు నిజంగా అదృష్టవంతులేనండి, అంత ఓర్పు మీకు లేదు. సరే కానీ సుభద్ర ఆరోగ్యం ఎలా ఉంది? టైంకి తింటుందా? వేళకి మందులు వేసుకుంటుందా? ఎంతసేపు మీ చెల్లెలి గురించేనా? మా గురించి ఏం అడగరా? ఎందుకు అడుగుతాను? మీరు వెళ్ళొచ్చింది నా చెల్లెల దగ్గరికి. ఖాళీ కడుపుతో పంపిస్తుందా ఏంటి? కడుపు నిండా భోజనం పెట్టి పంపిస్తుంది. అవునండి, కడుపు నిండా పెట్టింది. సరే, నాకు పొలం దగ్గర కొంచెం పనుంది. ఇంతసేపు మీకోసమే వెయిట్ చేశాను, వెళ్ళొస్తాను. వదినా, నాకు అన్నయ్యని చూస్తే భయం వేస్తుంది. అన్నయ్య చూస్తే అక్క మీద రోజు రోజుకి ప్రేమ పెంచుకుంటున్నాడు. అక్కడేమో అక్క మనల్ని దగ్గరికి కూడా రానివ్వట్లేదు. అసలు విషయం అన్నయ్యకు తెలిస్తే ఏమైపోతాడో ఏంటో. మీ అన్నయ్య సుభద్ర మీద ప్రాణం పెట్టుకున్నారచ్చిన, ఆ ప్రేమ అబద్ధమని ఆయనకు తెలిస్తే ఆయన ప్రాణాలతో ఉండరు. ఏంటలుడు ఇది? ఎంత చిన్న విషయానికి అంతలా భయపడిపోవాలా? ఇది చిన్నది కాదు. సుభద్ర గురించి నాకు బాగా తెలుసు. తనకు వాళ్ళ అన్నయ్యన్న, వదినన్న చాలా ఇష్టం. వాళ్ల కోసం ఏం చేయడానికైనా వెనకాడదు. అలాంటిది వాళ్ల మధ్య అపార్థాలు పుట్టించాలని, శిరీషక్క చేయని పనిని చేసిందని సుభద్రకి అబద్ధం చెప్పాం. ఆ నిజం తనకి తెలిస్తే ఇంకేమైనా ఉందా? మన ఇద్దరిని నిల్చోబెట్టి కడిగేస్తుంది. ఎలా తెలుస్తుందలడు? అది నిజం కాదన్న విషయం నీకు నాకు తప్ప మూడో మనిషికి తెలీదు. మనము చెప్పం, సుభద్ర అడగదు, ఇంకెలా తెలుస్తుంది? ఒకవేళ సుభద్ర శిరీషక్కకి ఫోన్ చేసి అడిగితే ఇంటి దాకా వచ్చి నాతో మాట్లాడకుండా ఎందుకు వెళ్ళా వదినా అని నిలదీస్తే? నిలదీసినా ఉపయోగమే లేదు. ఎందుకంటే శిరీషకు సుభద్ర మీద చిన్నపాటి ద్వేషం మొదలైంది. అది చెప్పే మనిషే అయితే ఈరోజు సుభద్ర అడిగినప్పుడే చెప్పేసేది. ఒకవేళ అంత దూరం వచ్చి సుభద్రకు నిజం తెలిసినా దాన్ని నేను నా నెత్తిన వేసుకుని నిన్ను కాపాడడానికి నేనున్నాను కదా. నువ్వు మాత్రం మన ప్లాన్ని నిర్లక్ష్యం చేయకు. ఎట్టి పరిస్థితుల్లోనూ సుభద్ర హరి విడిపోతే తప్ప మనం సుభద్రను కాపాడుకోలేం. నువ్విక్కడి నుండి కథ నడిపించు, నేను హరి దగ్గరికి వెళ్ళి అక్కడ పెట్టాల్సిన మంట నేను పెడతా. నువ్వు మాత్రం జాగ్రత్త అల్లుడు. ఏంటి ఏవో జాగ్రత్తలు చెప్తున్నావు? ఏం మాట్లాడుకుంటున్నారేంటి? అలా మౌనంగా ఉన్నారేంటి? అంటే అది
ఏం లేదే నీకు నయమైపోయింది కదా ఇక నేను పర్వతాపురం వెళ్తాను సుభద్రను జాగృతగా చూసుకోవాలడు అని చెప్తున్నా ఏ ఇంత సడన్ గా వెళ్ళాలని అనుకుంటున్నావ్ పెళ్ళనిచ్చిన ఇంట్లో ఎక్కువ ఉండకూడదే ఆయన మా నూళ్ళో ఉన్నంత సౌకర్యంగా ఇక్కడ ఉండదు కదా అందుకే వెళ్దామని సరే వెళ్ళు కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో అక్కడికి వెళ్ళాక నీ బుద్ధి చూపించాలని ప్రయత్నించినా ఒక్కరి మీద ఒకరికి చాడీలు చెప్పినా మర్యాదగా ఉండదు అలాగే లేవే నువ్వు జాగ్రత్త దేవ్ నీతో కొంచెం మాట్లాడాలి ఏంటి మా అమ్మతో నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు ఎందుకు ఆవిడేమి నువ్వు అనుకున్నంత ఉత్తమరాలు కాదు మాటలు తీయగా ఉన్నాయి కదా అని మాట కలిపితే వెనకే ఉంటూ వెన్నుపోటు పొడిచే రకం ఆవిడికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది మనుషులు ఎటువంటి వాళ్ళైనా చెప్పేది మంచైనప్పుడు వినటంలో తప్పేంటి అంత మంచేం చెప్పిందో చెప్పిందని కాదు చెప్పినప్పుడు వినొచ్చు కదా అంటున్నాను ఏం అక్కర్లేదు ఓ మంచి బాగుపడే మాటలు ఎప్పుడు చెప్పదా మనిషి ఇక మీదట ఎక్కువగా మాట్లాడుకో ఇంతకి ఎక్కడికి వెళ్తున్నారు సుభద్ర దగ్గరికి వెళ్ళొద్దాం అనుకుంటున్నా ఇంకా ఎందుకు ఈ ముసుగులో గుద్దలాట శిరీష అసలు విషయం హరిబాబుకి చెప్తే అయిపోతుందిగా అసలు ఏం జరిగింది అక్కడ ఆ సుభద్ర చాలా దారుణంగా అవమానించింది జున్ను కూడా నేలకేసి విసిరికొట్టింది పిన్ని చెప్పింది నిజమా అవునండి